క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 139వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచు ఉన్నావు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిని ఆశీర్వదించునగాక. ప్రార్థన. స్తోత్రములు నాయనా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిడిని దీవించి ఆశీర్వదించి ఆశను ఇప్పుడు నీ శిలో చాటును మరుగుపరిచి అభిషేకించి మాతో మాట్లాడమని యేసునామములు ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమె. స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దైవ చిత్తానుసరమైనటువంటి మనస్సు కలిగినటువంటి భక్తుడు దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. భక్తుడు దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఏ రకంగా మాట్లాడుతున్నాడు అంటే, అసలు నా స్థితిగతులు, నా మనస్తత్వము, నా ఆలోచన, నా ప్రక్రియ అవన్నీ కూడా నీకు తెలుసు అని భక్తుడు దేవునితో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, భక్తుడు అది నమ్ముతూ ఉన్నాడు. దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నన్ను ఆయన పట్టించుకుంటున్నాడు, నా స్థితిగతులన్నీ కూడా ఆయనకు తెలుసు అనేది దావీదు భక్తుని యొక్క విశ్వాసం. చాలా మంది దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులకు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తులకు ఈ లక్షణము, ఈ విశ్వాసము, ఈ అవగాహన అనేది లేకపోవడమే భక్తి జీవితంలో చాలా ప్రధానమైనటువంటి లోపం అన్నమాట. ప్రార్థన చేయొచ్చు. ఆదివారం మనం గుడికి వెళ్తాం, ఇతరాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మనం పాల్గొంటాం. కానీ దావీదుకు ఉన్న విశ్వాసం, దావీదుకు ఉన్నటువంటి ఈ లక్షణం ప్రతి భక్తి సాధకుని కూడా ఉండాలి. దేవుడంటే ఆయన శిఖరం మీద పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చాలా బిజీ, చాలా పనులు ఆయనకున్నాయి, చాలా కార్యకలాపాలు ఆయనకున్నాయి. దేవుడు ఏమైనా ఖాళీగా ఉంటాడా? అన్ని విషయాలు పట్టించుకోవడానికి, అన్ని చూడడానికి. దేవుణ్ణి నమ్మావు, టైం వచ్చినప్పుడు నేను పోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, అంతవరకు ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఈ లోపల నా పని నేను చేసుకోవాలి అనేది ఎవ్వడు కూడా, ఆ మనస్తత్వం కలిగిన ఎవడు పరిపూర్ణమైనటువంటి భక్తి చేయలేరు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, నా విషయంలో అంత శ్రద్ధ కలిగి ఆయన లేడు, ఆయన చాలా బిజీలో ఉన్నాడు అనుకున్న ఎవడు ఏ సాధన చేసినా కూడా అవన్నీ అందులోనే లోపాలు, తప్పులు, పొరపాట్లు ఇవన్నీ ఉంటాయి. కనుక దావీదుకు ఆ లోపం లేదు, ఆ అజ్ఞానం దావీదుకు లేదు.
ఆ అవివేకము దావీదు భక్తునికి లేదు. దావీదు చాలా గట్టిగా నమ్మాడు ఏంటంటే, దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకున్నాడు, తెలుసుకుంటున్నాడు అంటే ఆయన నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు అంటే పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలనగా ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఒక చీమ వైపుకు మనం పరిశీలనగా చూడం. ఏం చేస్తుంది చీమ? మన ఇంట్లోనే ఒక చీమ వచ్చింది, ఏం చేస్తుంది, ఏం మూలకెళ్తుంది, ఏడు సంగతి, ఎంతసేపు ఇంట్లో ఉంటుంది, బయటకు ఎప్పుడు వెళ్తుంది, ఎవడు నిఘా పెట్టడు, దాన్ని పట్టించుకో. అలాగూ దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఉంటున్నాడనేది మన అభిప్రాయం అయితే, జీవిత కాలం గడుస్తుంది, దినాలు గడుస్తాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కాదు. దేవుడు అనేవాడు మనకు అర్థం కావాలి, దేవుని వాక్యం మనకు అర్థం కావాలి, దేవుడు మనకు అర్థం కావాలంటే ప్రధానంగా మనం నమ్మవలసిన విషయాలలో ఇదొక్కటి. దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, ఆయన నన్ను పరిశోధిస్తున్నాడు, నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఈ లక్షణం మనకు ఉండాలి. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, రక్షణ పొందాను, నా పని నాది, ఆయన పని ఆయనది అని ఎంతకాలం అలాంటి వ్యర్థమైన అభిప్రాయంలో మనం ఉంటామో అంతకాలం కూడా దేవుడు మనకు అర్థం కాదు. ప్రసంగాలు వింటాం, దేవుడు అర్థం కాదు. వాక్యం చదువుతాం, దేవుడు అర్థం కాదు. ప్రార్థనలో దేవుడు మనతో చాలా క్లోజ్ రిలేషన్లోనికి ఆయన రాలేదు. గనక దావీదుకున్నటువంటి ఈ మనస్తత్వం మనకుండా, దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నాడు, ఆయన నా మీద దృష్టి పెట్టాడు. దేవుడు ఏంటి నా మీద దృష్టి పెట్టడం ఏంటంటే పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మన మీద దృష్టి పెట్టాడని నువ్వు నమ్మినప్పుడే నువ్వు చేసే కార్యాలలో లోపం ఎక్కడున్నదా అని నీవు ఎత్తుక్కునే ప్రయత్నం నువ్వు చేస్తావు. నీ మాటలలో లోపం ఎక్కడున్నదా అని నువ్వు ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తావు. నీ తలంపులలో లోపం ఎక్కడున్నది అని నువ్వు ఎదుక్కునే ప్రయత్నం చేస్తావు. దేవుడే దృష్టి పెట్టలేదు అనుకుంటే నీ బ్రతుకు నువ్వే రాజు అయిపోతావు. కానీ దేవుడు మనస్సు నిలిపాడు అనేది మనం నమ్మాలి. యోగు గ్రంథం దయచేసి 7వ అధ్యాయం 17వ వచనం, యోగు 7:17. మనుష్యుడు ఏ పాటివాడు అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా అన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, దేవుడు మన మీద మనస్సు నిలుపుతున్నాడట. ఇది సర్వసాధారణమైన విషయం కాదు, చాలా గంభీరమైన విషయం. సృష్టికర్త అయిన దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా సృష్టించినటువంటి దేవుడు, ఆయన మన మీద మనస్సును నిలపడం అనే ఈ ప్రక్రియ అసలు మన ఊహకు అందనంత విషయం. కానీ ఇది వాస్తవము, ఇది సత్యము. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ మీద ఆయన మనస్సు నిలిపాడు, ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకుంటున్నాడు. పరిశోధిస్తున్నాడు అంటే చాలా క్షుణ్ణముగా నీ చర్యలు, నీ యొక్క అంతరంగ వైఖరి, నీ మనస్తత్వం, నీ ఉద్దేశాలను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు పట్టించుకోవట్లేదు అనుకోకండి. దేవుడు మనకి ఎప్పుడు అర్థమవుతాడు, వాక్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవుడు నా విషయంలో ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, నా విషయంలో ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. దయచేసి యోగు గ్రంథం 7వ అధ్యాయం
పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం. 18, ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చర్యలను ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేల. క్షణము అంటే ఎంత మరి ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. క్షణ క్షణం, ఒక గంట వాడలేదు, ఒక రోజు, ప్రతిరోజు నువ్వు అతని శోధింపనేల అనే మాట వాడలేదు. కనీసం ఒక ప్రతి గంటకు ఆయన శోధిస్తాడనే మాట వాడలేదు. ప్రతి క్షణమున అంటే ఏ క్షణానికి నీవు ఎలా ఉంటున్నావు, ఈ క్షణం ఎలాగున్నాడు, ఈ క్షణం ఎలాగున్నాడు, ఈ క్షణాన్ని తన మనస్తత్వం ఏంటి అంటే, దేవునికి మన విషయంలో చాలా భయంకరమైన, అసలు మనమే ఊహించలేనంత ఆసక్తి దేవునికి ఉన్నది. దేవుని విషయంలో నీకు ఆసక్తి ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని స్వరం వినాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. అది మన సైడ్ నుండి మనం మాట్లాడుతున్నాం. దేవుడు అంటే నాకు చాలా ఆసక్తి అనేది మనం చెప్పే మాట అయితే, అసలు నువ్వంటే కూడా దేవునికి ఆసక్తి, నువ్వు నీ విషయంలో ఆయనకు ఆసక్తి ఉన్నది, నీ విషయంలో ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది. అది మనం నమ్మగలిగిన నాడు దేవుడు మనకు అర్థం కావడం ప్రారంభిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు అర్థం అవుతాడు అంటే, దేవునికి నా విషయంలో ఆసక్తి ఉన్నది, ఆసక్తి ఉన్నది, నా మీద ఆయన ఆశపడుతున్నాడు, నన్ను నా స్థితిగతులను ఆయన పరీక్షిస్తున్నాడు. నేను ఎలాగున్నాను, ఏ చర్యలతో ఉన్నాను, ఏ ఉద్దేశాలతో నేనున్నాను, నా విషయంలో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇలాంటి మనస్తత్వం మనకుండాలి. ఎప్పుడైతే దేవుడు నా విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడో, తర్వాత ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశీలన ఆయన నన్ను చేస్తున్నాడు, ఆయనను పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? కేవలం మనం పరిశీలన చేయం, దాని విషయంలో మనకు ఇంట్రెస్ట్ లేదు. పరిశీలన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మన విషయంలో ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది, మన విషయంలో ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది కనుక ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. నన్ను ఎవడు చూడకపోతే, పట్టించుకోకపోతే నా లైఫ్ వేరేలాగా నేను డిజైన్ చేసుకోవచ్చు. కానీ నేనంటే ఆశపడిన వాడు, నా విషయంలో ఆసక్తి కలిగిన వాడు, నన్ను పరిశీలన చేస్తున్నవాడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు గనక, నేను తప్పకుండా ప్రతి అడుగు ప్రతి చర్య ఆలోచించి నేను నా జీవిత ప్రయాణంలో ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. అసలు నీ జీవిత విషయంలో నీకు బాధ్యత పెరుగుతుంది, నీ చర్యల విషయమై నీకు బాధ్యత, నీ మాటల విషయమై నీకు బాధ్యత ఎప్పుడు కలుగుతుంది? పట్టించుకున్నవాడు ఒకడు ఉన్నాడని, ఒకడు మనకు 10,000 ఇచ్చాడు సరుకులు తెమ్మన్నాడు, ఒకడు ఇచ్చాడు గనక ఇచ్చినోడు లెక్క అడుగుతాడు. అలా కాకుండా 10,000 మనకు దారిన పోతే దొరికాయనుకోండి, దాన్ని మనం నచ్చింది కొనుక్కోవచ్చు, దాన్ని లెక్క అడుగునోడు లేడు. కా బాధ్యత ఎప్పుడు ఉంటుందంటే, దీన్ని అడిగేవాడు ఒకడు ఉన్నాడు, పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు బాధ్యత వస్తుంది.
అసలు పఠించుకునేవాడు లేడు, అడిగే నాథుడే లేడు అన్నప్పుడు అసలు బాధ్యత లేని క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తాం. దావీదు బాధ్యత లేని క్రైస్తవ జీవితాన్ని జీవించిన వాడు కాదు, బాధ్యత కలిగి జీవించాడు. గనుకనే దేవుడు అన్ని పట్టించుకుంటున్నాడు అని నమ్మాడు. గనుకనే సౌలు తనని చంపడానికి అతన్ని తరుముతున్నప్పుడు సౌలు దొరికిపోయాడు. దావీదు చంపచ్చు కానీ యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి ఎవడు నీతిమంతుడు రాగలడు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఏమున్నది అంటే దేవుని దృష్టిలో నేను దోషినవుతాను, నేరస్తున్నవుతాను. సమాజం ఏమనుకుంటుందనే భయం లేదు దావీదుకు. సౌలుని చంపేస్తే శత్రువు ఉండడు, ఇక ప్రాణాపాయం ఉండదు, తర్వాత రాజరికం వచ్చేస్తుంది, సింహాసనం ఎక్కేయచ్చు. దావీదు సౌలొక్కడే అడ్డు, సౌలు కుమారుడు కూడా అడ్డు కాదు. సౌలే చచ్చిపోతే అందరూ రాజును చేసేస్తారు, సింహాసనం మీద కూర్చోబెడతారు. అంత బాగానే ఉన్నది కానీ దేవుడు లెక్క అడిగితే ఏమైపోవాలి నేను? యెహోవా చేత అభిషేకం ఉన్న వాడిని చంపి నేను నీతిమంతుడిని ఎలా కాగలను? దేవునికి భయపడ్డాడు. ప్రాణాపాయం తప్పుతుంది అని శత్రువుని చంపి అంటే అవును, ఈ శత్రువుని తీసుకుంటాను, దేవునికి వ్యతిరేకమైన పని చేసి దేవుణ్ణే శత్రువుగా చేసుకుంటాను, అది ఘోరం కదా. దావీదుకున్న తెలియదన్నమాట. సౌలు రాజు శత్రువే, సౌలుని చంపేస్తే ఈ శత్రువు పోతాడు, భూమి మీద ఈ శత్రువు పోతాడు. కానీ పరలోకంలో ఉన్న ఆ మహోన్నతుడే, ఆ సృష్టికర్త అయిన దేవుడే నాకు శత్రువు అయితే నా పరిస్థితి ఏంటి? సౌలు తరిమినా, సౌలు లాంటి 100 మంది నన్ను తరిమినా కూడా ఆ పరలోకంలో ఉన్నవాడు నాకు స్నేహితుడై ఉన్నంత కాలం ఎవడు నన్ను ఏం చేయలేడు. కానీ పరలోకంలో ఉన్నవాడే నాకు శత్రువు అయితే, భూమి మీద అందరూ మిత్రువులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవడు చేసేది ఏమీ లేదు. దేవుడే శత్రువు అయితే ఎవడు కాపాడతాడు మనల్ని? గనుక దేవునికి భయపడ్డాడు. గనుక సౌలును చంపకుండా దావీదు భక్తుడు ప్రక్కకి వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అన్నీ పట్టించుకుంటున్నాడు అని నమ్మాడు గనుకనే దావీదు బాధ్యతగా తన జీవితాన్ని జీవించాడు. మనం కూడా నీ విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు, ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, ఆయన అన్నీ పట్టించుకుంటున్నాడు అని నువ్వు నమ్మగలగాలి. ఇదే నీ లైఫ్ లో కావలసినటువంటి విషయం, నీకు లోటుగా ఉన్న విషయం ఇది. ఇక్కడికి రానంత వరకు దేవుడు అన్ని పట్టించుకుంటున్నాడు అని నువ్వు నమ్మనంత వరకు కూడా నీ జీవితంలో అసలు బాధ్యత ఉంది. నీ ప్రార్థన కూడా ఎండాకాలంలో వాన వచ్చినట్టు ఉంటుంది. ఒక క్రమబద్ధీకరణ అనేది ఉండదు. నీ ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక వరుస క్రమంలో ఉండదు. గనక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అన్ని పట్టించుకున్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీకు జ్ఞానం అబ్బుతుంది, క్రమం అబ్బుతుంది, బాధ్యత కలిగి నువ్వు జీవించగలుగుతావు. ఈ ఒక పాయింట్ దగ్గరకు నువ్వు రాకుండా నువ్వేది మాట్లాడినా ఏది చేసినా కూడా అదంతా కూడా చాలా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మనం బాధ్యతగా దావీదులాగా క్రమబద్ధంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించగలగాలంటే దావీదుకున్న విశ్వాసం మనకు ఉండాలి. యెహోవా నీవు నన్ను పరిశీలనగా, నన్ను పరిశోధించి నీవు తెలుసుకుంటున్నావు, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. దిస్ ఇస్ మై ఫెయిత్, ఇది నా విశ్వాసం, నేను నమ్ముతున్నాను. దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఆ రకంగా మనం ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో తర్వాత దేవుడేంటో నీకు అర్థమవడం మొదలు పెడుతుంది, దేవుని వాక్యం నీకు అర్థమవడం మొదలు పెడుతుంది. బాధ్యతగా నీవు యాత్ర చేయగలుగుతావు, ప్రయాణం చేయగలుగుతావు. ప్రియదేవుని బిడ్డలారా, దావీదుకు నీ మనస్సు కలిగి దేవునితో మనం వ్యవహరించి ముందుకెళ్దాం.
దేవుడి వాక్యాన్ని మన వినికి ఆశ్రయించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, ఇన్న వాక్యమాలో ఫలింపజేసి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి నీ వాక్యానుసరమైన మనసు మా అందరికి దైత్యం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తం మనకే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు నామ సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉన్న నాలో థ్యాంక్ యూ.